నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని స్వాగత కళ్యాణ మండపంలో కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనిగిరి రిజర్వాయర్లో జరిగిన 300 కోట్ల అవినీతి టీడీపీ బయటపెడితే దానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని తిడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎమ్మెల్యే ప్రసన్న డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. ముదివర్తిపాలెం నుండి ముదివర్తి కాజ్వే పూర్తి చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న ప్రసన్నకుమారెడ్డి మాట ఏమైందన్నారు. మండలానికి ఒకరి చొప్పున తమ్ముళ్లను పెట్టుకుని ఒక అండర్ వరల్డ్ డాన్లా కోవూరు నియోజకవర్గాన్ని మాఫియా అడ్డాగా చేసి దందా నడుపుతున్నారని విమర్శించారు. టీడీపీ గురించి అసత్య ప్రచారాలు చేస్తే మీ చిట్ట విప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, కృష్ణ చైతన్య, కరకటి మల్లికార్జున, పాటూరు రమేష్, ఎంపీటీసీ సభ్యులు గరికపాటి రాజేంద్ర కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నారా చంద్రనాయుడు గారు గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. ముందుగా అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి డైవర్షన్ పాలిటిక్స్, ఎప్పుడైనా కూడా నియోజకవర్గంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా స్కామ్ బయటపడినా, లేదా వీళ్ళు చేసిన అక్రమాలు బయటపడినా, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని అడ్డు పెట్టుకొని ఆ ముసుగులో ఆయన తందనాలు ఆడుతుంటారు. ఇవాళ మీ డైవర్షన్ పాలిటిక్స్కి మేమందరం కూడా తప్పట్లు కొట్టాలి. 300 కోట్ల స్కామ్ జరిగింది కనిగిరి రిజర్వాయర్ మీద అని పర్మిషన్స్ పేపర్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అలానే అక్కడ ఎస్సీ గారు ఆల్రెడీ ఏదైతే ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు ఈ కనిగిరి రిజర్వాయర్లో గ్రావెల్ ఎత్తడానికి అని చెప్పి చెప్తే దాని మీద ఆన్సర్ లేదు. ఏది ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ముదివర్తి పాలెం నుంచి ముదివర్తి కాజ్వే ఎందుకు రద్దయింది, దాన్ని చేపడితే కానీ, దాన్ని పూర్తి చేస్తే కానీ నేను రాజకీయాల్లోకి మళ్ళీ ఎలక్షన్లోకి రాను, శాశ్వత రాజకీయ సన్యాసం చేస్తానా ప్రసన్న కుమార్ రెడ్డి గారు దాని మీద సమాధానం చెప్పడు. ఇవాళ కోవూరు నియోజకవర్గాన్ని మాఫియాల అడ్డగా తయారు చేసి నీ చెంచాలని తమ్ముళ్ళుగా నువ్వు పిలుచుకొని ప్రతి మండలానికి ఒకరిని పెట్టుకొని ఆ చెంచాకాలతో దందాలు ఆడుతున్నావు. ఒక మాఫియా డాన్ ఎలా అయితే అండర్ గ్రౌండ్ దందాలు ఆడతాడో ఇవాళ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నువ్వు దందాలు ఆడుతున్నావు. ఒక పక్కన మట్టిన మట్ట అమ్ముతున్నావు, ఇంకో పక్కన ఏది గంజాయిని మత్తు పదార్థాలని ఇవాళ నువ్వు కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి దందా నడుతున్నావు. ఏ కాలేజీకి వెళ్ళినా కూడా ఇవాళ గంజాయి దొరుకుతుంది. మూడోది పాండుచేరి నుంచి అక్రమ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కూడా మీకు శిస్తు కట్టాల్సిన పరిస్థితికి ఇవాళ కోవూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఒక కోవూరు నియోజకవర్గానికి మాఫియా డాన్ అవుతారని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ మేము మా వ్యవస్థాపక అధ్యక్షులు శత జయంతిని జరుపుకుంటుంటే దాంట్లో నీకేంటయ్యా నాకు అర్థం కావట్లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను ఈక ముక్కలాగా తీసిపడేశాడు. నువ్వు అంటే అసలు మీ పార్టీకే ఒక లేదు, నిన్ను ఒక రాజకీయ వ్యభిచారిగా, ఏ పొలిటికల్ పార్టీ కూడా నిన్ను ఒక రాజకీయ వ్యభిచారిగా చూస్తున్నారు. ఇవాళ రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని ఇవాళ నిన్ను నువ్వు నీ నోటికి వచ్చినట్టు ఆయిలు కూడా రావు. రాజకీయ ఆయిలు రాకపోతే నీ పక్కన నిలబడి ఆ రోజు నారా చంద్రబాబు గారు నీకోసం క్యాంపెయిన్ చేసి నిన్ను భారీ మెజారిటీతో గెలిపించారు మీ నాన్నగారు రాజకీయాలు ఏం పని అని చెప్పిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ నువ్వు ఏ పొలిటికల్ పార్టీలోకి వెళ్ళావు, ఏంటి నీది? తెలుగుదేశం పార్టీలోంచి కాంగ్రెస్లోకి వెళ్ళావు, కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళావు. మీ నాయకు ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ముందేమో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని క్యాంపెయిన్ చేసుకొని ఇవాళ మెల్లమెల్లగా రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసేసి ఇవాళ ఆయన ఫోటో తీసుకొచ్చేసి పెట్టాడు. ఇవాళ స్టిక్కర్ ఇంటి ముందుకు అంటించే స్టిక్కర్లో కేవలం ఆయన ఫోటో మాత్రం వచ్చింది. ఆ బాబాయిని చంపిన వాళ్ళని ఇప్పటి వరకు పట్టుకోలేని దద్దమ్మ పార్టీలో మీరుంటూ ఇవాళ మీరు తెలుగుదేశం పార్టీని దీన్ని విమర్శిస్తున్నారు. ఏదైతే మన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వులుగా ఉంది. మా అందరూ ఎవరన్నా ఆ మాట వెంటే నవ్వుల పాలు ఆయన నవ్వుల పాలు అయిపోతాడు. అలాంటి కుమార్ రెడ్డి గారు చెప్తున్నాము, మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశామో ఆ డిమాండ్ చేసిన వాటికి ముందు సమాధానం చెప్పండి. కనిగిరి రిజర్వాయర్ గ్రావెల్ ఎక్కడ పోయింది? 300 కోట్ల స్కామ్, మట్టి ఇసుక రోజు వెళ్తుంది 100 కోట్ల స్కాము, కల్తీ మద్యము, గంజాయి, ప్యాకాట, మళ్ళీ ఇంకో పక్కన రిజిస్ట్రేషన్లు, లేఅవుట్లు, వీటి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? ట్రస్ట్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు ట్రస్ట్ నుంచి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఏం వ్యాపారాలు చేయట్లేదు, మీరు కేవలం ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు. మీరు వాళ్ళ ట్రస్ట్కి 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవన్నీ కూడా వాళ్ళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము
తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాము, ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆపండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మళ్ళీ కూడా చెప్తున్నాము, మేము తెలుగుదేశం పార్టీకి శత జయంతి జరుపుకుంటాము, మా వ్యవస్థాపక అధ్యక్షుడిని మేము గౌరవించుకుంటాము. దాంతో మీకు సంబంధం లేదు. మీకు కోవూరు నియోజకవర్గం సంబంధం ఉంది. మీరు చేస్తున్న మాఫియాల గురించి బయటపడి చెప్పండి. ఇవన్నీ అక్రమాలు ఎవరు చేస్తున్నారు? ఎవరా తమ్ముళ్ళు? ఎంత మీ మాట అని బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని నేరుగా డిమాండ్ చేస్తున్నాము. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఈసారి కానీ మళ్ళీ మాట్లాడాలంటే మీ చిట్టా మొత్తం కూడా ఆధారంతో పాటు బయట విడుదల చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.